నిర్మల్ జిల్లా కలెక్టర్ ముష్రఫ్ అలీ వ్యవహరించిన తీరు మరోసారి వివాదాస్పదమైంది. సమస్యలను విన్నవించినందుకు కలెక్టర్ తమను తిట్టి అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చినట్లు ఆరోపించారు రైతులు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం బోరిగాం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు కలెక్టర్ ముష్రఫ్. గ్రామానికి చెందిన రత్నాకర్ రెడ్డి అనే రైతు తాను అమ్మిన ధాన్యానికి 34,000 రూపాయలు తక్కువ వచ్చిందని వాపోయాడు. తరుగు పేరుతో క్వింటాల్కు 8 కిలోలు నష్టపోతున్నామని చెప్పాడు. తనకు జరిగిన నష్టానికి బాధ్యులు ఎవరని కలెక్టర్ని ప్రశ్నించాడు రైతు. అంతే, ఆగ్రహించిన కలెక్టర్ అతన్ని వెంటనే అరెస్ట్ చేయండి అధికారులకు ఆర్డర్ ఇచ్చారని చెప్తున్నారు రైతులు. ఆందోళన చేస్తున్న రైతులపై దుర్భాషలాడుతూ జీప్లోకి ఎక్కించారని ఆవేదన వ్యక్తం చేశారు అన్నదాతలు. ఆగ్రహించిన రైతులు రైతు రత్నాకర్ రెడ్డిని వెంటనే వదిలిపెట్టాలని లేదంటే తామందర్నీ అరెస్ట్ చేయాలని ఎదురు తిరగడంతో చేసేదేం లేక రత్నాకర్ రెడ్డిని వాహనంలో నుంచి దించేశారు. కోపంతో కలెక్టర్ రేపటి నుంచి బోరిగాం సెంటర్లో కొనుగోళ్లు నిలిపివేయాలని ఆదేశాలిచ్చి వెళ్లిపోయాడని గ్రామస్తులు ఆరోపించారు. ఇక భయాందోళనకు గురైన రత్నాకర్ రెడ్డి అనే రైతు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అతని ఇంటికి నిన్న అర్ధరాత్రి 2 సార్లు పోలీసు వాహనం చక్కర్లు కొట్టిందని, పోలీసులు వచ్చి అడిగి వెళ్లారని చెప్తున్నారు రత్నాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు. దుర్భాషలాడిన కలెక్టర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని, వెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు రైతులు. మా గ్రామానికి సారంగాపురం మండలానికి విజిటింగ్ వచ్చేసినటువంటి గౌరవనీయులు కలెక్టర్ గారు మా బోరిగా మా గ్రామంలో ఒక రైతు పట్ల ఎంత హీనంగా హీనాతిహీనంగా అన్నదాతను చూసిండంటే, అతను వచ్చి రైతులకు భరోసా ఇచ్చేది పోయి రైతుల ఫోన్లు గుంజుకోవడము, లేకపోతే ఎస్ఐని ద్వారా అతన్ని పట్టుకరమ్మని 3-4 సార్లు ఆ ఎస్ఐని పంపించడము ఇలా జరగడం కాదు. మీకు సమంజసం కాదు సార్. మీరు ఒక కలెక్టర్ గారు, మీరు కలెక్టర్ గారు ఎలా ఉండాలంటే రైతుల పట్ల ఒక భరోసాని ఇవ్వాలి. మా బాధని మీకు చెప్పుకుందాకా వచ్చినా సార్, మా బాధని మీకు చెప్పుకుందాకా వస్తే మీరే వేరే రకంగా చేస్తే ఎలా ఉంటాము? మరి మేము ఎవరికి చెప్పుకోవాలా? మా బాధలను ఎవరికి చెప్పుకోవాలా? మరి ఇంతమంది రైతులకు మీరు తండ్రి లాంటి వారు, మీరు అట్లా విమర్శిస్తే సరైన వంటిది కాదు. ఫోన్లు గుంజుకపోతాము, అది గుంజుకపోతామని అంటే సార్ ఇది పద్ధతా? అందరూ చదువుకున్నటువంటి యువకులు ఉన్నారు సార్, పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంఏ చేసిన వాళ్ళు, ఎంపీలు చేసిన వాళ్ళు ఉన్నారు, పిహెచ్డీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. లాస్ట్కు ఏం లేక నిరుద్యోగమై ఈ 4 అడ్డగింజల మీద మేము బతుకుదామని అనుకున్నట్లయితే మీరు అలా చేయడం అనేటువంటిది ఎలాంటి సమంజసం కాదు. రైతు తన బాధని చెప్పారు నాకు. పోయిన లారీలో 20 క్వింటాల వరకు కట్ అయ్యాయి అందరికి కలిపి. సో ఇలా ఎందుకు కట్ అవుతున్నాయి సార్ అని చెప్పి ప్రశ్నిస్తే, ఆ రైతుకి ఆల్రెడీ అమ్మేసిన వడ్లని, మిల్లుకు పోయిన వడ్లని తీసుకురండి మేము చెక్ చేస్తామని చెప్తున్నారు. ఒక ఐఏఎస్ అధికారి ఆల్రెడీ అమ్మిన వడ్లని మిల్లుకు పోయినాకట ఒక రైతు ఎలా తీసుకొస్తాడు? ఐఏఎస్ అధికారి ప్రశ్నించాల్సింది ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళని, రైస్ మిల్ ఓనర్స్ని. ఇక్కడ ఉండి సేల్ చేసే గంగరవీందర్ రెడ్డి గారు, ఇంకొక మాణిక్ రెడ్డి, వీళ్ళందరూ ఇక్కడ ఉండి అమ్మిపిస్తున్నారు కాబట్టి వీళ్ళని ప్రశ్నించాలి, రైతుల్ని కాదు ప్రశ్నించాల్సింది. ఐఏఎస్ అధికారి వెంటనే ఆ వ్యక్తి దగ్గర ఫోన్ లాక్కొని ఇతను అరెస్ట్ చేయించాలని చెప్పడం, ఒక రైతు కష్టపడి పండించి ఎన్ని 15 డేస్ నుంచి మార్కెట్లో కూర్చొని ఎండాలనక వానక అక్కడ కూర్చొని కష్టపడుతున్నారు. ఇప్పటి వరకు కొనుగోలు అయిపోయింది లేదు వాళ్ళకి. వాళ్ళకి రివర్స్ ఇంకా వాళ్ళని అరెస్ట్ చేపిస్తారట. ఆ వ్యక్తి ఇప్పటివరకు ఇంకా ఎక్కడున్నాడో తెలియదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాధపడుతుండ్రు. అధికారులు వెంటనే వడ్లని కొనుగోలు ప్రారంభించి ఫాస్ట్గా కంప్లీట్ చేయాల్సింది పోయి మార్కెట్ బంద్ చేయమని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చేసి వచ్చే గన్ని బ్యాగ్స్ని కూడా రిటర్న్ పంపించేసి వెళ్ళిపోయాడు. కంపల్సరీగా ప్రతి ఒక్కరు ఖండించాలి, ఆయన పైన చర్య తీసుకోవాలి. అయితే ఒక రైతు ఒక బ్యాగ్ ఫర్ 6 కిలోలు కట్ చేస్తున్నారు, మళ్ళీ ఒక లారీకి ఒక బ్యాగ్ ఫర్ 20 రూపాయలు లారీకి రాయిట్లా తీసుకుంటున్నారు. ఇదెందుకని ప్రశ్నించిన కలెక్టర్ను కోపం కచ్చి ఆయన సెలిగ్గుకొని ఇక్కడ నడుస్తున్నటువంటి ఐకేపీ సెంటర్ని క్లోజ్ చేసేసి మీరు జోకుడే బంద్ అని చెప్పిపోయిండు. పరిస్థితి చూస్తే ఇక్కడ వడ్డు తడిచిపోయే కాలం ఉన్నది, రైతులందరూ ఆందోళనగా ఉన్నది. ఇది ఏదైనా మంచి చేయాలని రైతుల తరఫున కోరుతున్నాను.